పెద్దది కదా ఉన్నారండి క్లాస్ యాక్టర్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఒకటి తన మీద తాను చేసుకునే ఒక ఎక్సర్సైజ్ ఇన్నర్ అండ్ అవుటర్. సో ఏంటి మహేంద్ర షకీల్ బాయ్ ఓకే మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ ఎలాగో క్లాస్ అయిపోయింది కదా సో రేపు వెళ్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ షకీల్ ప్లీజ్ హాయ్ బాయ్ మా ప్రొడ్యూసర్ గారు మా డైరెక్టర్ హాయ్ సార్ దిస్ ఈస్ షకీల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు బిజినెస్ మ్యూజిక్ డైరెక్టర్ హాయ్ హాయ్ ఇది 12th బ్యాచ్ 12th బ్యాచ్ ఆ ఎస్ మ్యాన్ బోత్ ఆఫ్ సర్ ఆ సో ఆల్ ది బెస్ట్ ఫర్ సర్ సో అందరికి ఆల్ ది బెస్ట్ నిజంగా 12th బ్యాచ్ అనే నిజంగా కూడా మయూక ఏ స్టేజ్ కి వెళ్ళిందో నిజంగా కూడా మాట్లాడుకోవడానికి చాలా ప్రౌడ్ గా ఉంది సో నిజంగా అందరికి ఆల్ ది బెస్ట్ గైడ్ డ్రైవర్ మీ నెక్స్ట్ సినిమాలో మా పిల్లలందరూ క్యారెక్టర్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ వెల్కమ్ థ్యాంక్ యూ సార్ ఫుల్ గ్యాప్ కట్టడానికి నాకు ఫీలింగ్ చెప్పాను కదా సో దాన్ని తన ప్రొడ్యూసర్ హాయ్ తను మా డైరెక్టర్ సౌ మలిక్ అని డైరెక్టర్ మాస్కి కూడా అనుకుంటాను ఇది తెలిసి తను ఇంకోసారి మన మైకాకు వచ్చారు కదా లాస్ట్ టైం కొంచెం యాక్టర్ మాస్టర్ మాస్టర్ మ్యాజిక్ మాస్టర్ సెల్ఫీ వీడియోలు అవి అంటే ఇంకా తనకి స్టార్ ఇంకా అతను ఫీలింగ్ అనమాట సో అలా మన ఫస్ట్ ఫన్నీ క్యారెక్టర్ అనమాట సో వెరీ గుడ్ పర్సన్ అండి మొదటి మీతో ఒక చిన్న ఒక విషయం మాట్లాడదాం వచ్చాను ఏంటంటే క్యారెక్టర్ ఉందా డైరెక్టర్ క్యారెక్టర్ కాదు క్యారెక్టర్ కాదు క్యారెక్టర్ క్యారెక్టర్ కాదు అంటే ఈ ఫిల్మ్ కి సంబంధించి అంటే చిన్న స్క్రిప్ట్ 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 ఆల్రెడీ రెడీ చేసి పెట్టడం రెడీగా ఉంది ఇంకా అర్థం ఏం బాగుంటది సెలబ్రిటీతో ఏదైనా టీజర్ లాంచ్ ప్రమోషన్ కాదు 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 అందుకోసం కాదు అంటే మీ మీరు ఒకటి లాంచ్ చేయాలి ఏది కాదు అంటే సాంగ్ ఇందులో నా పాట ఒకటి ఓకే సో ఆ పాటకి పాడాలి స్వరం కాదు కదా ట్యూన్ కాదు కదా అసలు ఏది తెలియదు జీరో నాలెడ్జ్ కదా ఒక మాట నువ్వు కదా సార్ మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు కదా నువ్వు మూడు నాలుగు సినిమాలు చేస్తున్నావు తెలుగులో ఫుల్ ర్యాప్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అసలు షకీల్ అంటే ఎన్ని చోట్ల నాతో పాటే ఈ మూడు నాలుగు సినిమాలు నాలుగైదు సినిమాలు కావాలని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేద్దామని పంపుతున్నాను ఈ సాంగ్ అది సార్ ఒక 30 ఇయర్స్ నుంచి యాక్టర్గా మంచి పేరు అలాగే రైటర్గా మంచి పేరు డైరెక్టర్గా మంచి పేరు మయూక రన్ చేస్తున్నందుకు పేరు ఈ పేర్లన్నీ ఉన్నాయి ఇలాంటిది ఏదైనా ప్రయోగం చేసి ఆ పేరు మొత్తం సంకనానికి చెప్పి ఏంటి చెయ్యాలి మీరు అలా అనుకుంటున్నారు కానీ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ సాంగ్ యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ అయితే మంచి ఇంకో ఎవరైనా సింగర్ దగ్గర ఏం పట్టాలి కాదు కాదు ఇది మీకు మాత్రం సూట్ అయ్యే సాంగ్ కాదు మీరు ఒక్కసారి నన్ను అంటే చెప్పారు సో నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తాను లాస్ట్ టైం ఒకసారి ఈటీవీ షోలో ఒకటి మీరు ఒకటి డైలాగ్ అనే స్టేజ్ భలే ఛాన్స్ సినిమా షోలో అశోక్ అని స్టేజ్ మీద ఇప్పుడు డైలాగ్స్ చెప్పడం కానీ చెప్తున్నారు కదా సో అలాంటి టైప్ ఆఫ్ కల్చర్ సాంగ్ అంటే డైలాగ్ లాగా ఉంటుంది అంటే డైలాగ్ ఉంటుంది ర్యాప్ ఉంటుంది సాంగ్ లో నేను సాంగ్ పాట చిన్న ఇది కొంచెం ర్యాప్ కల్చర్ ఉంటుంది సాంగ్ మీరు ఒక్కసారి సాంగ్ వినండి అసలు ఓనా రాదు ఏమి రాదు షకీల్ మీరు ఒక్కసారి ఏంటంటే ఆ సాంగ్ వినండి వినండి
విని విని తర్వాత మీకు నచ్చితేనే సరే మీకు నచ్చితేనే చూడండి, మీకు ఒకవేళ నచ్చకపోయినా వస్తే పాడి చూడండి. నేను చెప్పాను నా అనుభవం వేరు. కష్టపడితే ట్రైన్ చేస్తే యాక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, డాన్సర్ కూడా అవ్వచ్చు. సింగర్ అన్నది అది దైవదత్తం కాదు కాదు కనిస్తే ఇది ఒక్కసారి కదా. అంటే మేము చెప్పింది సార్, కానీ ఇది మీరు పాడితేనే సెట్ అయ్యే సాంగ్ యాక్చువల్గా. ఇది మీకోసమే చేశాను నేను సాంగ్. ఇది కాదు సార్ సార్ ఇంకా సినిమా చేయదు చెప్పండి సార్. చెప్పాలి సార్, మీరు ఆ పాట పాడి చూడండి. మీరు కష్టంగా అనిపించిన ఒకసారి పాడి చూడండి. మీకు చాలా లోగా పాడేస్తారు. నాకు నేను ఇండస్ట్రీలో ఉన్నాను కదా, ఎట్లా డ్రెస్ ఈ పాట సడన్ గా ఏదన్నాయి, వీడికి అవసరం ఇది పాట పాడడం అవసరం అనే పేరు తెచ్చుకోవడానికి కాకపోతే నన్ను ఎందుకులా చేస్తాను. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నాకు శ్రీకాంత్ చెప్తారు, ఆల్మోస్ట్ చిరంజీవి గారు కూడా నువ్వు పరిచయం ఉన్నావు, చాలా మంది చెప్పారు నీ గురించి. నీ గురించి నమ్మకం ఉంది, నా గురించి నాకు నమ్మకం ఉండదు కదా. మీ గురించి నాకు నమ్మకం ఉంది. ఒక్కసారి నన్ను నమ్మండి. మీరు ఒక్కసారి జస్ట్ వెళ్ళి మైక్ ముందు మీరు నిలబడి చూడండి, హెడ్సెట్ పెట్టండి, సాంగ్ ఒకసారి పెట్టండి, మీరు పాడేస్తారు. మీరు పాడతారని నమ్మకం. డైలాగ్ లో ఉందంటే పాడతాను, కానీ అది ట్యూన్ లో ఉండాలి కదా. సాధారణ మార్కెట్ లో తీసుకురండి ఒక యాక్టర్, ఒక డైలాగ్ రైటర్, ఒక మంచి డైరెక్షన్ చెప్పి ఇన్ని టాక్స్ ఒక మంచి సింగర్ టైప్. నా మాట నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తా, నేను ఒకటి పరిసరాలు చూసుకొని సాంగ్ మీకోసం మాత్రమే లేదు. నేను సాంగ్ నేను వచ్చేవాటి ఎక్కడో నా క్యాలిబర్ మీద నమ్మకం ఉంది. నాకు అంటే ఒక మీటర్ ఉంటుంది కదా, మీటర్ లో పాడటం అన్నది ఎప్పుడూ ట్రై చేసేస్తాను. పెద్ద కోరిక తెలుసా, శృతి తప్పకుండా ఒక్క పాటను పాడి తెచ్చుకోవాలి. నేను పాడిస్తాను కదా, అయ్యి ఆ పాట పాడి తెచ్చుకోవాలి. మీరు అట్లా ఫిక్స్ అవ్వాలండి, ఇది మీరు పర్ఫెక్ట్గా పాడతారని నమ్మకం నాకు ఉంది. మీరు ఆ మాట అన్నారండి మళ్ళీ, ఇది శృతి తప్పకుండా కాదు కదా, తాళం తప్పకుండా పాడతారు మీరు. పాట నమ్మండి. సంగీతం అనగానే నాకు గుర్తు వస్తుంది, ఒక్క నిమిషం ప్లీజ్. మూడు వస్తావు ఎక్కడికి రా, ఎక్కడికి చెప్పండి. ఇక్కడ ఒక దేవుడు, ఆ దేవుడు ఒకసారి బాలు గారు ఈయన చెప్పి నువ్వు ఆయన దగ్గర ఆయనతో కూడా పాట పాడించావు కదా, అమ్మే పాట పాడిస్తాడు నాకు మీరు చూడండి ఒకసారి. బాలు గారు కొంచెం మీరైనా చెప్పండి, ఇన్స్పిరేషన్ తీసుకుంటే కదా మీలా పాట పాడాలని కోరుకోమని చెప్పండి కొంచెం. అమ్మే మీ పాటలు వింటూ పెరిగా, మీ పాటలతోనే నేను బతికా, నన్ను పాట పాడమని చెక్కీలు వచ్చాడు. ఏం చేయమంటారు మీరు ఒక్కసారి దిగి దిగి అని చెప్తారు. ఆయన ఒక్కసారి ఏదైనా తప్పు పోతే వాయించి పడేయండి పయనించి, ఓకేనా? ఫోన్ పీకండి, ధైర్యం చేస్తున్నాను నేను, ప్లీజ్ లవ్ యూ. అంటే మీరు ఒప్పుకున్నట్టు కదా అనుకోవటానికి, ఆయన దగ్గర పర్మిషన్ అడిగిన తర్వాత పర్మిషన్ అడిగారు ఏ మాత్రం అడిగిందైనా బారాకపోతే క్యాన్సిల్. డెఫినెట్ గా నేను చెప్తున్నా కదా, అంటే బారాకపోతే ఒక ఇంకోసారి ట్రై చేస్తాను కావాలంటే సార్ మీద బాధపడతారు. నేను నాకు ఆ నమ్మకం ఉంది. పాట రెప్యుటేషన్ అంత అవసరం లేదు. అంటే నువ్వు పాట పాడిస్తున్నందుకు నేనే ఒక పాట వేడిస్తాను. నేనే చెప్పాను కొంచెం నా పాట ఉంది. ఇప్పుడు నా పాటనే కదా పాడిస్తున్నావు. అంటే పాట అంటే మీ పాట, నా పాటే కదా ఇప్పుడు. ఆ పాటే కదా, ఆ పాటే కదా. అంటే అలా కాదు, మీ దగ్గర ఉండే పాట. ఓ నా దగ్గర పాట రాసేయండి ఇవ్వండి. అలా కాదు, మీరు రాస్తున్న పాటే నేను మీ స్థారా చెబుతున్నాను. పాట ఏ పాట కాదు కదా, మీ అమ్మాయి పాట.
మీ కూతురు పాట. మా కూతురు పాట ఓ పాట వచ్చిన కన్ఫ్యూజన్ పేరు అంటే ఇందులో తను కూడా పాడాలి. ఆ పాట పాడడానికి ఓకే నువ్వు ఇంత బాగా తెలుసు కదా తనకి పాట పాట పాడు పాట పాడుతుంది. ఈ నా ఈ ఫిల్మ్కి స్పెషల్గా నేను ఒక బ్యాక్గ్రౌండ్ టైప్ ఆఫ్ కల్చర్ అంటాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం. ఓకే అంటే పాట పాట పాడుతారు అప్ప పాట పాడాలి పాట పాడాలి పాడాలి అదే తన వాయిస్ హమ్మింగ్ ముందు. ఓకే ఈ ఫిల్మ్ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా అదే సపోర్ట్ చేస్తూ వస్తుంది. లాస్ట్ పాట పాడాలి పాటతో మాట్లాడదు అదే ఈ సాంగ్ లో కూడా ఉంటుంది. ఓ ఈ సాంగ్ లో కూడా తండ్రి కూతుళ్ళు అంటే ఒకేసారి టోటల్ ఫ్యామిలీని మీరు చూడండి. సాంగ్ సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. మీరు ఇందాక మీరే చెప్తారు మీరు పాటం డిఫరెంట్ అలా చెప్పి ఫాదర్ అండ్ డాటర్ పాటం డిఫరెంట్. సో సాంగ్ కి ఇన్ని డిఫరెంట్స్ క్యాడ్ అయిన తర్వాత ఆడియన్స్ కూడా డిఫరెంట్ కనపడుతుంది. డెఫినెట్ సక్సెస్ అవుతుంది నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతారండి? నాకు నమ్మండి డెఫినెట్ గా ఈ సాంగ్ ఎట్లా వాక్ చేయబోతుందో మాకు మీరు చూడండి. థ్యాంక్ యూ సార్ పాటం కదా. థ్యాంక్ యూ సార్. పాడదాం కదా పండుగ భయంకర లేదు పాడతారు నన్ను మీ మీద నాకు అనుమతి ఉంది మీరు పాడగలుగుతారు. సరే థ్యాంక్ యూ. ఓకే సో మచ్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఇవ్వాలి. నీకు విషయం తెలుసా? ఈ సర్ప్రైజ్ కాదు ఇంకో సర్ప్రైజ్. నువ్వు షాక్ అవునని చెప్తా. నేనైతే ఫుల్ షాక్ లో ఉన్నా. ఇంకో పెద్ద షాక్ చెప్పనా? నేను చెప్పనా? నాతో పాట పాడిస్తున్నా. ఆయన ఎందుకు షాక్ అవుతున్నావు అట్లా? నువ్వు పాట విన్నానా? నేను అలాగే నాతో ఒక 15 నిమిషాలు పోరి 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 నాతో పాట పాడిస్తున్నా. పాట పాడాలంటే అదేదో డిఫరెంట్ సాంగ్ అంట. డైలాగ్ సాంగ్ డాడీకి సెట్ అయ్యే సాంగ్ అదిరిపోయే సాంగ్ సూపర్. అది కొంచెం ఆనందం కూడా లేదా పాట? అది ఏదో డిఫరెంట్ సాంగ్. డిఫరెంట్ సాంగ్ చాలాసేపు 15 నిమిషాలు వద్దు ప్లీజ్. నాకు అసలు స్వరం అంటే తెలియదు, స్కేల్ అంటే తెలియదు. అంటే మీ చూశాను నేను, మీ స్పీచెస్ అవి చూశాను, మీ రిధమ్ లో పాడగలరు అని నేను ఉన్నా కదా నీకు ఎందుకు అని అంటాడు. సరే ఇప్పుడు ఇంకో ట్విస్ట్. ఇంకో ట్విస్ట్ అంట ట్విస్ట్ ఏం కాదు, అది రెగ్యులరే. కాకపోతే కాదు, నువ్వు కూడా ఒక పాట పాడాలి. అంటే పాట అంటే పాట కాదు, వచ్చి పాట కాదు అంటే మళ్ళీ పాట కాదు పాట పాడాలి. కానీ పాట కానీ పాట పాడాలి. పాట దగ్గరికి వచ్చావు కాదా? కాదు పాట పాడాలంటావు మళ్ళీ పాట కాదంటావు. ఇంకో పాట ఉందా వేరే అమ్మాయి? కాదు పాటే. పాట ఏంటంటే లైక్ ఒక పాటే పాటే అంటే పాట పాడాల్సింది పాటే. పాట కాదు, పాట పాడాలి కానీ పాట కాదు. పాట పాడాలి పాట కాదు. పాట దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం వింటు. కాదు పాట పాట పాడాలి, పాట పాడాలి కానీ సాంగ్ కాదు. పాట పాట నువ్వే పాడాలి కానీ పాడేది పాట కాదు. సాంగ్ పాట కాదు అంటే లిరికల్ పాట కాదు. అది పాట కాదు, పాట కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హమ్ ఒకటి పాడాలి. చూడు పాట పాడదాని దగ్గరకు వచ్చేమో నాన్నకేమో సంగీతం పాట రాని నాన్నతోనే పాడిస్తున్నావు, పాట వచ్చిన నాతో పాట ఒక 5 నిమిషాలు వచ్చిపోతుంది. అంతే నీది సినిమా ఫిలిం అంతా కంప్లీట్ గా నీ వాయిస్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హమ్మింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా హమ్మింగ్. చూడు ఫిలిం అంతా నీ వాయిస్ మీద రన్ అంటే నీ గురించి చెప్పాను. పాటలో ఒక వాయిస్ ఒక ఏదో ఏదో అంటాడు చెప్పాడు. పేరు స్టైల్ ఉంటుంది ఉంటుంది అట్ట. వెస్టర్నైజ్డ్ వాయిస్ ఉంటుంది, డిఫరెంట్ వాయిస్ అట్ట.
నీతో నాన్నతో 5 మినిట్స్ సాంగ్ అంటే టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్ కాదు నాన్నతో 3 మినిట్స్ సాంగ్ నీతో 2.5 అవర్ ఫిలిం సాంగ్ అలా కదా అంతే అంతే కదా సార్ అంటే ఫిలిం అంతా అలాగే ఉంటుంది ఏదో ఉన్నావు కదా ఎలా పాడుతుండే ఇప్పుడు నాకైతే డౌటే ఎవరు డౌటా అంటే నాన్న డైలాగ్ లో ఉంటుంది నాన్న పాడని పో పాడిన తర్వాత అండి వద్దన్లా చూ అన్నయ్య చేసిన పాట సూపర్ పాట నా పాట పాడిందా కదా సరే నీకు మంచి పాట చేయాలి పాట సావరి అచ్చి సావరి అంటున్నా పాట ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎప్పుడు మరి రికార్డింగ్ రేపే పెట్టుకోమన్నా సరే ఓకే డన్ అంటే తనకి రేపే అనుకంటే స్కూల్ డూమా పట్టచ్చు కదా రేపే ఎట్లయితే రేపే టెన్షన్ రికార్డింగ్ స్టూడియోలో ఇప్పుడు రేపు ఎలా ఉండి